ఇకైవల్టి స్పెషల్ ఎడిటర్స్ టైం లో పాల్గొంటున్నారు విశాలాంధ్ర ఉద్యమ నిర్వాహకులు పరకాల ప్రభాకర్ గారు. నమస్కారం అండి. వెంకటరావు గారు మీతో మాట్లాడతారు. నమస్తే మా. నమస్కారం గారు. నమస్కారం అండి. వెంకటరావు గారు నమస్తే. నమస్తే అండి. ఇదివరకే చాలా చర్చ జరిగింది. మరొకసారి ఇది చర్చ రూపంలో రకరకాల రూపంలో చర్చలోకి వస్తుంది. గత కొంతకాలంగా ఇప్పుడు ఒకటా రెండా మూడా అనే మీమాంస, మీరైతే ఒకటే అనుకోండి ముందు, మీ సమైక్యాంధ్ర విశాలాంధ్ర అనేది ఒకటే సిద్ధాంతం. ఇప్పుడు ఒకటి అయితే ఒకటి లేదా మూడు రెండనే దాని సాక్షాత్తు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గారే రెండు రాష్ట్రాలు అయితే నష్టమేమీ లేదు, తెలుగు వాళ్ళకి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేంటని ఆయన ఒక ప్రశ్న వేశాడు. సో దాని మీద కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి, అయితే ఒకటి లేకపోతే మూడు అనే దాని మీద ఇప్పుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు రేపటి నుంచి దీక్ష చేయబోతున్నారు. ఇదంతా తెలుగుదేశం కుట్రనేమో కాంగ్రెస్ నాయకులు అంటున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, జేఏసీ అంటుంది. అసలు ఈ ఒకటి రెండు మూడు ఇది ఏమిటండి, దీనికి ఎందుకు మళ్ళా ఇలాంటి చర్చ వస్తుంది? ఢిల్లీలో ఏదో తెలంగాణ రాబోతుందని కొంతమంది, లేదు ఇప్పుడేం లేదని కొంతమంది, ఇటు జరుగుతుంది. దీనివల్ల మీరు చేస్తున్నటువంటి విశాలాంధ్ర ఉద్యమం ఎన్నో ప్రతిఘటనలు లేకపోతే ఘర్షణలు రకరకాలైన మీరు ఫేస్ చేసి విశాలాంధ్ర ఉద్యమానికి గట్టిగా నిలబడ్డారు. సో మీరు ఎట్లా ఈ మొత్తం సిట్యుయేషన్ ఎలా చూస్తున్నారు ప్రభాకర్ గారు, మీ పర్స్పెక్టివ్ నుంచి చెప్పండి. వెంకటరావు గారు, ఒక నాలుగు ఐదు ఆరు రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో ఉండి వారు నాలుగు మాటలు మాట్లాడితే సరే, మీలాంటి వారు ఏంటంటే రాజకీయ పార్టీలు మాట్లాడింది మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలు, రాజకీయ అభిప్రాయాలు, ప్రజాభిప్రాయం ఈ నాలుగైదు రాజకీయ పార్టీల గుప్పిట్లోనే ఉంది అనేటువంటి ఒక భ్రమ కలిగిస్తోంది. ఇవాళ రాజకీయ పార్టీలను పక్కన పెడదాం. రాజకీయ పార్టీలు ఓట్ల కోసం మాట్లాడాలి, పదవుల కోసం మాట్లాడాలి, అలా తయారైంది వాళ్ళ పరిస్థితి. ఇది కాకుండా కాసేపు మనం పక్కకెడితే ఒక చిన్న ఇంటరప్షన్, ప్రభాకర్ గారు మీరు ఇంటలెక్చువల్ పొలిటీషియన్, ఇంటలెక్చువల్ కాబట్టి అడుగుతున్నారు, మధ్యలో ఇంటరప్షన్. మీరు ఇంత అవినీతి వ్యతిరేక ఉద్యమం జరుపుతున్నటువంటి పార్టీ రహిత రాజకీయ రహిత వ్యక్తిగా అందరూ గౌరవిస్తున్నటువంటి అన్నాహజారీ గారు కూడా ఇవాళ రాజకీయ పార్టీ పెట్టారు. రాజకీయ పార్టీ పెడితే తప్ప ఈ దేశంలో మనం ఏం చేయలేమనేటువంటి అభిప్రాయానికి అది నిదర్శనం కనబడుతుంది. కాబట్టి రాజకీయ పార్టీలకు మనం మరి అల్టిమేట్ గా వాళ్లే కదా, మనకి ఏం చేసినా ఇచ్చినా లేకపోతే పుచ్చుకున్నా ఏం చేసినా వాళ్లే చేస్తున్నారు. వెంకటరావు, రాజకీయ పార్టీలు అవసరం లేదని నేను అనడం లేదు. అనేది ఏంటంటే కేవలం రాజకీయ పార్టీల అభిప్రాయం మాత్రమే ప్రజాభిప్రాయాన్ని వ్యక్తీకరించేవి కాదు అని అంటున్నాను. దానికి మించి కూడా ఉంటుంది అనేటువంటి మాట నేను చెప్తున్నాను. ఓకే ఓకే, అదేలే. ఇప్పుడు ఇప్పుడు ఇంత ఉవ్వెత్తులు వచ్చినటువంటి ఈ ఉద్యమం రాజకీయ పార్టీ బయట వచ్చినటువంటి ఉద్యమమే అని చేత రాజకీయ పార్టీలు పుచ్చుకున్నాయి. పార్టీల బయటే ఉంది అనేటువంటిది, రాజకీయ పార్టీలు వీటిని కర్ర పుచ్చుకున్నాయి అంతే. అవునండి. అయితే మళ్ళీ విషయం చెప్పుకుందామండి. ఓకే, రాజకీయ పార్టీలు ఓట్ల గురించి మాట్లాడితే కాసేపు పక్కన పెడదాం. అసలు రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఇవాళ వరకు రాష్ట్రం ఏర్పడేటటువంటి నేపథ్యంలో కూడా అభిప్రాయాలు, వేరువేరు అభిప్రాయాలు ఉన్నాయి. కలిసి ఉండాలి, అందరం కలిసి ఉండాలనేటువంటి అభిప్రాయం ఉంది. లేదు, మనం కలిసి ఉండాల్సినటువంటి అవసరం లేదు, ప్రత్యేక రాష్ట్రాలు ఉండాలనే ఆవేళ ఉన్నాయి, ఈవేళ ఉన్నాయి. నేను కాదనలేదు. అయితే అన్ని ప్రాంతాల్లోనూ కూడా కలిసి ఉండాలి, తెలుగు ప్రజలంతా కూడా ఒకే రాజకీయ అధికారం కింద ఉండాలి, అప్పుడే మన ప్రగతి సాధ్యము అనేటువంటి మాట ఎక్కువ మంది, మామూలుగా ఎక్కువ మంది కాదు, అత్యధికంగా ఆ మూడు ప్రాంతాల్లోనూ ఉన్నటువంటి ప్రజలు, నాయకులు ఆ వేళ కోరుకున్నారు. దానికి దాదాపుగా 100 సంవత్సరాల నేపథ్యం ఉంది. ఒక ఉద్యమం సాగింది, స్వాతంత్రోద్యమానికి నైజాంకి వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్నటువంటి దాంతో సమాంతరంగా కూడా తెలుగు ప్రజల ఐక్యత గురించి ఒక పోరాటం జరిగింది, తెలుగు ప్రజల యొక్క సాంస్కృతిక వైభవం గురించి ఒక ఉద్యమం జరిగింది.
దానికి పర్యవసానంగా 1956వ సంవత్సరంలో మనం విశాలాంధ్ర ఏర్పరచుకున్నాం. అవును. ఇవాళ రాష్ట్రాన్ని విడగొట్టాలి అనేటటువంటి వాళ్ళు 60 ఏళ్ల నుంచి కూడా ఇది ఉంది అని అంటున్నారే, 60 ఏళ్ల నుంచి ఉంది అనేటువంటిది 60 ఏళ్ల నుంచి అనేక రకాల 1947లో మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు అసలు భారతదేశానికి స్వాతంత్రమే రాలేదు అన్నవాళ్ళు ఉన్నారు, ఆ వేళ ఉన్నారు, ఇవాళ ఉన్నారు. దాని అర్థం 64-65 సంవత్సరాలుగా భారతదేశానికి స్వాతంత్రం రాలేదు అనేటువంటి మాట ఉంది అని అంటే నేను ఒప్పుకోను, దానికి మాట ఉండొచ్చు, ఎక్కడొక్కడ చిన్న చిన్న మాటలు ఉండొచ్చు, కానీ ఓవర్వెల్మింగ్ మెజారిటీ అత్యధికులు రాష్ట్రం ఒకటిగా ఉండాలి అని అనుకున్నారు. ఆ వేళ హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలో 103 సభ్యులు రాష్ట్రం కలవాలి, విశాలాంధ్ర ఏర్పడాలి అని అన్నారు. 15 మంది తటస్థంగా ఉన్నారు, కేవలం 29 మాత్రమే లేదు, 2 రాష్ట్రాలు ఉన్నాయి ఉండాలి అన్నారు. ఆ వేళ హైదరాబాద్ నగర కాంగ్రెస్, తెలంగాణ నైజాం ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామోద్యోగుల సంఘాలు, అనేక పంచాయతీలు, వరంగల్ మున్సిపాలిటీ, గోరంట్ల పంచాయతీ, ఇవన్నీ కూడా, ములకనూరు పంచాయతీ, రకరకాల ప్రజా సంఘాలు, ఇవన్నీ కూడా తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున విశాలాంధ్ర ఉద్యమం జరిగింది. సీడెడ్ జిల్లాల్లో జరిగింది, కోస్తా జిల్లాల్లో జరిగింది, దాని పర్యవసంగా ఏర్పడినటువంటి రాష్ట్రం ఇది. ఇది మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం. మీరు ఇందాక బొత్స సత్యనారాయణ గారు చెప్పినటువంటి మాటని మీరు ప్రస్తావించారు, వారు పెద్దవారు, వారిని నేను మరొకలాగా నిందించడం అది తగదు, కానీ ఒక మాట చెప్తున్నాను, అంత బాధ్యతాయుతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వారు కాస్త ఆలోచించి వెనక ముందు చూసుకుని తెలియకపోతే ఎవరన్నా అడిగి మాట్లాడాలి. హిందీ రాష్ట్రాలు, హిందీ మాట్లాడే వాళ్ళకి 13 రాష్ట్రాలు ఉంటే, తెలుగు మాట్లాడే వాళ్ళకి 2 రాష్ట్రాలు ఉంటే తప్పేంటి అనేటువంటి మాట ఎంత హాస్యాస్పదం అంటే, తెలుగు గాని, తమిళం గాని, కన్నడం గాని, మలయాళం గాని, మరాఠీ గాని, గుజరాతీ గాని, బెంగాలీ గాని, ఒరియా గాని, ఇవన్నీ కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలు. హిందీ మాట్లాడేటటువంటి, హిందీ ఒక మాతృభాష కాదు, అది భాషా ప్రయుక్త రాష్ట్రం కాదు, అందులో అనేక భాషలు ఉన్నాయి, భోజ్పురి ఉంటుంది, మైథిలి ఉంటుంది, రకరకాలైనటువంటి భాషలు ఉన్నాయి, మార్వారి ఉంటుంది, అవునండి, ఇవన్నీ వాటన్నిటి కలయిక హిందుస్థానీ అన్నారు, హిందీ అన్నారు, కానీ భాషా ప్రయుక్త రాష్ట్రం కాదు. అంచేది ఎవరైనా బీజేపీ వారు కానీ, లేకపోతే కాంగ్రెస్ వారు కానీ, లేకపోతే మరొకరు కానీ, తెలుగు వారికి 2 రాష్ట్రాలు ఎందుకు ఉండకూడదు అనేటువంటి మాట నిజంగా అసంబద్ధమైనటువంటి మాట. మేము మొట్టమొదటి నుంచి రాష్ట్రాన్ని విభజించాలి అని కోరుకునేటటువంటి వాళ్ళకి ఒకటే విషయం చెప్తున్నాం, మీరు రాష్ట్రాన్ని విభజించడానికి ఒక కారణం చెప్తే విశాలాంధ్ర మహాసభ తరపున మేము రాష్ట్రం ఒకటిగా ఉండడానికి 100 కారణాలు చెప్తాం. మీరు రాష్ట్రం విభజించడానికి 100 కారణాలు చెప్తే మేము రాష్ట్రం కలిసి ఉండడానికి 1000 కారణాలు చెప్తాం. మీరు రాష్ట్రం విడిపోవడానికి 1000 కారణాలు చెప్తే మేము రాష్ట్రం కలిసి ఉండడానికి